ఇల్లు ఉండాలి. కొంచెం మీరందరూ పక్క వస్తే వాళ్ళు కనిపిస్తారని కొంచెం మీరే మీరే మీరు కూర్చోన్నా కూర్చోండి, మీరు కెమెరాస్ ఆపరేట్ చేసి కూర్చోండి. అలాగే పరిశుభ్రమైన నీళ్లు ఉండాలి స్కూల్ పిల్లలకి, తాగడానికి నీళ్లు లేవు, సరైన నీళ్లు తాగడానికి నీళ్లు లేవు, సరైన నీళ్లు లేని పరిస్థితి, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. గత ఎప్పుడు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాను తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఇప్పుడు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాం. ముందుగానే ముందు నీళ్ళ ఏర్పాటు కానీ, అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు. పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి. దానికి తగ్గ ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన నాయకులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక మాట డిప్యూటీ సీఎం పేషి నుంచి ఒక మాట చెప్పి ఇలా జరగాలని కోరుకుంటున్నామంటే వాళ్లే ముందుండి దీన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు ముందస్తుగా అధికారులందరికీ కృతజ్ఞతలు. అలాగే ఎన్డీఏ భాగస్వాములైన మా సహోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, జనసేన నాయకులు కూడా నా కృతజ్ఞతలు. స్లోగన్ పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రారంభించిన ఈ ప్లేక్స్ కూడా, ఈ శిలా ఫలకాలు కూడా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మా నియోజకవర్గంలో 14,48,00,000 అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది. దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఇంకొక 5,44,00,000 అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పనులు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి. 56,00,000 రూపాయల అంచనా వ్యయంతో నాగులుపల్లి మరియు గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పనులు మరమ్మతుల్ని మంజూరు చేశాం. దీని ద్వారా యూ కొత్తపల్లి మరియు గొల్లపోలు మండలంలో ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చాలా తేలికవుతుంది. అలాగే పిఠాపురం మండలం సంబంధించి ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో కూడా దూడల సంత సరైన సదుపాయాలు లేవు, పశువుల కొరకు సరైన షెడ్లు లేవు. పోయినసారి ఇక్కడ మనం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు దూడల సంత కావాలి, ఇక్కడ సౌకర్యంగా ఉండాలి అంటే వెంటనే రాగానే దానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి 1,34,00,000 రూపాయల అంచనా వ్యయంతో పిఠాపురంలో దూడల సంత ఆధునీకరణ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. ఈ పనులు ఈ నవంబర్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. అలాగే పిఠాపురంలో టీటీడీ మాడవీధులను అభివృద్ధి చేసేందుకు 20,00,000 రూపాయల అంచనాతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 73,00,000 రూపాయల అంచనాతోటి టీటీడీ కళ్యాణ మండపంలో గల భోజనశాల, డైనింగ్ హాల్ మరియు మండపం అభివృద్ధి కొరకు నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ మరియు డోర్లు, మెష్లు, ఇతర తక్షణ మరమ్మతులు చేపట్టి హాస్టల్లో ఎప్పుడు కరెంటు పోతే కరెంటు వచ్చేలాగా ఇన్వర్టరు, ఆర్ఓ ప్లాంట్ ఒకటి, అలాగే భోజనశాలకు కావాల్సిన అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు 23 లక్షల నిధులతోటి పనుల నిర్వహణకి అనుమతి జారీ చేశాం. మీరందరూ అనుకోవచ్చు ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి, అధికార యంత్రాంగాన్ని పంపించి, వీడియోలు తీయించి, అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి, సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా మీ చేత చప్పట్లు కొట్టించుకున్నాం, ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాం, ఇప్పుడు కొట్టినా సరిపోతున్నాను. అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం 15,50,000 రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల సౌలభ్యం కోసం 10,00,000 అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో
టాయిలెట్స్ ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం సిహెచ్సికి 107,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ ని కొనుగోలు చేస్తా ఉన్నాం. పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు పిఠాపురం బైపాస్ లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్